నా చెప్పునానా, నాకు కొంచెం డబ్బులు కావాలి. కాసేపు ఉండు, ఇస్తాను. నాకు టైం లేదు, ఇవ్వు. రోజులు ఇలా ఖాళీగా ఉంటావు నానా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అది కాదు నానా. పోవే ముసల్దానా, పొద్దు పొద్దున్నే ఏందే నీ నసా. సరే టిఫిన్ చేశాను, తినేసేళ్ళు. నాకేం వద్దు, నువ్వే తిను. తాగావారా? లేదురా. అరే మామ, ఒక 500 ఇవ్వురా, సాయంత్రం కల్లా ఇచ్చేస్తాను. ఎందుకురా డబ్బులు? కొంచెం అర్జెంట్ పని ఉందిరా, సాయంత్రం ఇచ్చేస్తాను. సాయంత్రం ఎలా ఇస్తావురా? అరే మా అమ్మని అడిగి ఇచ్చేస్తానురా. మీ అమ్మ ఏం పని చేస్తుందో తెలుసారా నీకు? ఏమరా, ఆ ముసలి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అరే ప్లీజ్ రా, నువ్వైతే డబ్బులు ఇవ్వురా, సాయంత్రం ఇచ్చేస్తాను. అరే ప్లీజ్ రా. సరే బండెక్కు, ఏటీఎంలో డ్రా చేసేస్తా. అక్కడ ఎవరున్నారో చూడరా. డబ్బులు కావాలా?
వచ్చావా నానా? అన్నం తీసుకొస్తా ఉండు. తిన్నానా? నీకు ఇష్టమని నేను వచ్చేటప్పుడు జిలేబీ కొనుక్కొచ్చాను, తిను. ఏమైంది నానా? ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఏమైంది అమ్మా? నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను. ఏమైంది నానా? ఎవరి దగ్గర డబ్బులు అప్పు చేసావా? ఉండు, నేనిస్తా, తీసుకో. ఏమైంది నానా? ఇవి సరిపోవా? ఇంకా కావాలంటే ఎవరినైనా అడిగి తీసుకొస్తాను. నువ్వు మాత్రం ఏడవకు నానా, తిను. నానా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు నాన్నా. అమ్మా, నేనేం పని చేయను, నిన్ను సరిగ్గా చూసుకోను. ఎందుకమ్మా నాకు అన్నం పెడుతున్నావు, డబ్బులు ఇస్తున్నావు? నువ్వు నా బిడ్డవి నానా. నా ఊపిరి అన్నంతకాలం నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు, నేను పనిచేసి నిన్ను పోషించుకుంటాను. కానీ మందు మాత్రం తాగద్దు నాన్న, నీ ఆరోగ్యం చెడిపోతుంది. అమ్మా, క్షమించు.